హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం నెక్స్ట్ మనీలోని మొబైల్ రీఛార్జ్ చేయడం ఎలా దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓకే, మనకు యాప్ని ఓపెన్ చేయడం, డాష్ బోర్డ్ ఎలా ఉంది. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం టైం పట్టచ్చు ఓపెనింగ్ అవడానికి. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావడం మనకు రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్టయితే, రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు పిన్ పెట్టుకున్నవాడి పిన్ ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడ మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ ఉన్నాయిగా, మనకు మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్టే మనకి దాంట్లో మనకు ఏది కావాలి, ఆపరేటివ్. ఓకే, ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం, కావాల్సిన మొబైల్ నెంబర్ 9618082054. ఓకే, తర్వాత మనకు ఆపరేటింగ్ ఎయిర్టెల్ జియోనా మనం సెలెక్ట్ చేసుకోవాలా, ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్. అందులో మనకు సర్క్యులర్ ఇది తెలంగాణ ఉందో లేదో చూద్దాం. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్ చేసుకుందాం, తర్వాత ఎంటర్ అమౌంట్ ఎంత అనేది ప్లాన్ సెలెక్షన్ చేసుకుందాం. ప్లాన్లో మనకు కావాల్సిన ప్లాన్ ఏది అని చూసుకొని ఎంత రీఛార్జ్ 100 రూపీస్ నేను రీఛార్జ్ చేసుకుంటాను. అసలు నెక్స్ట్ మనీలో రీఛార్జ్ అవుతుందా లేదని తెలుసుకోవడం కోసం ఇది చేస్తున్నాం. ఓకే, 10 రూపీస్. తర్వాత రివార్డ్ పాయింట్ నుండి కూడా తీసుకోవాలా వద్దా అనేది కావాలనుకుంటే క్లిక్ చేసుకొని మనకు ఇక్కడ ప్రొసీడ్ పేన్గా ఇక్కడ చూడండి 90.9 అనిపించిందా, క్లిక్ చేసిన ఉంటే అంటే రివార్డ్ పాయింట్ నుండి కూడా మనం తీసుకుంటుంది. ఓకే, ఈజీ రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని మనకు ఇలా మెసేజ్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే, సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈజీ రీఛార్జ్ అయినది అంటే నెక్స్ట్ మనీలో ఈజీ రీఛార్జ్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మెసేజ్లకి వెళ్ళి చూసుకుంటే ఇలా మనకు రీఛార్జ్ డన్ అని చూపెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.